కరోనా దెబ్బతో ప్రపంచమంతా చైనాపై ఫుల్ గురుగా ఉంది. ప్రజలలో చైనాపై వ్యతిరేకత రోజు రోజుకి పెరిగిపోతుంది. దానితో తాము ఎక్కడ ఐసోలేషన్ అవుతామో అని భయపడుతున్న చైనా కొత్త ఎత్తులు వేస్తోంది. తమపై ప్రపంచవ్యాప్తంగా ఉన్న వ్యతిరేకతను తగ్గించుకోవాలని చూస్తుంది. అందుకోసం కోట్ల రూపాయలను కుమ్మరిస్తుంది. చైనాకు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా వాళ్లను తమ ఫేక్ యూజర్స్ తో టార్గెట్ చేస్తోంది. ఈ తతంగంపై సీరియస్ అవుతున్న ప్రజలు చైనాపై వ్యతిరేక కామెంట్లు చేయగానే సోషల్ మీడియా సంస్థలు వాళ్ల అకౌంట్లను బ్లాక్ చేస్తున్నాయో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. దానితో సోషల్ మీడియా సంస్థలు మరియు ప్రజల మధ్య ప్రస్తుతం వార్ జరుగుతుంది. ఇదంతా చూసిన చైనా తమ ఎత్తు ఫలించడంతో ఫుల్ ఖుషీగా ఉంది. అసలు చైనాను ఎందుకు సోషల్ మీడియా సంస్థలు వెనకేసుకొస్తున్నాయి అనే ప్రశ్నకు సమాధానం తెలుసుకోవడం కోసం ఈ వీడియోను చివరి దాకా చూడండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడం కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ట్విట్టర్ చైనాపై వ్యతిరేకంగా ఎవరైనా కామెంట్స్ చేస్తే వాళ్ళ అకౌంట్స్ ను బ్లాక్ చేస్తుంది. అలాగే గూగుల్ ప్లే స్టోర్ లో టిక్ టాక్ కు పోటీగా వచ్చిన మిత్రోస్ మరియు రిమూవ్ చైనా యాప్ ను రిమూవ్ చేశాయి. దాదాపు ఈ రెండు యాప్లను 50 లక్షల మంది డౌన్లోడ్ చేసుకున్నారు. అలాంటి వాటి టెక్నికల్ ఆస్పెక్ట్స్ ని దృష్టిలో ఉంచుకుని తీసేసినట్టుగా చెబుతున్నారు. కానీ దానికి కారణాలు వేరే ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా బిజినెస్ చేస్తున్న సంస్థలు ఒక దేశానికి వ్యతిరేకంగా పనిచేయదలుచుకోవటం లేదు. అలాగే అలాంటి ఉద్యమాలకు తాము వేదికగా నిలవాలని అనుకోవట్లేదు. అందుకే ఆ సంస్థలు ఇలాంటి తరహా వ్యూహాలను అమలు చేస్తున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి ఈ సంస్థలు అనుసరిస్తున్న ధోరణి సరైంది అని మీరు భావిస్తున్నారా లేదా అనే విషయాన్ని మా కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్లో వచ్చే లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ ను క్లిక్ చేయండి.